ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుస్తామని 28వ వార్డ్ కార్పొరేటర్ పల్లహప్పలకొండ అన్నారు. కార్పొరేటర్గా ఏడాదిలో కొన్ని సమస్యలను పరిష్కరించగలిగామని చెప్పారు. నిరంతరం మార్నింగ్ వాక్ ద్వారా వార్డులో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నామని, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. వార్డులో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు మంజూరు చేసి వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యమంటున్న 28వ వార్డు కార్పొరేటర్ పల్ల అప్పలకొండ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ పల్ల దుర్గారావులతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. జీవీఎంసీ కౌన్సిల్ కు ఏడాది పూర్తయింది. 28వ వార్డు కార్పొరేటర్ పల్ల అప్పలకొండ, అదేవిధంగా 28వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ పల్ల దుర్గారావు వార్డును అభివృద్ధి పథంలో నడిపించడంలో ఎంతో కృషి చేస్తున్నారు. ఈ ఏడాదిలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు వెళ్లారనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా కార్పొరేటర్గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మీకు అభినందనలు. ఈ ఏడాది కాలంలో వార్డులో జరిగినటువంటి అభివృద్ధి చెప్పండి. ముందుగా ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మేయర్ గారికి, అలాగే విజయసాయిరెడ్డి గారికి, అలాగే అవన్ శ్రీనివాసరావు గారికి, వంశీ గారికి, అక్రమణి విజయ నిర్మల గారికి మా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మాకంటూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా వార్డులోని అన్ని పనులు కూడా చాలా సక్రమంగా అవుతున్నాయి. దానికి అన్ని విషయాలను కూడా మేయర్ గారితో, మా మరిది గారైన ఇన్ఛార్జ్ గారు పల్లా దుర్గారావు గారు అన్ని విషయాలు కూడా చేసి చాలా చక్కగా మా వార్డు అభివృద్ధిగా చేసుకుంటున్నాం. ఇంకా వీలైనంత తొందరగా కూడా మా వార్డులో ఇంకా ఏమైనా పనులు పెండింగ్లో ఉంటే తొందరగా అవి కూడా చేసుకుంటామని చెప్పి సెలవు తీసుకుంటాం. వార్డు అభివృద్ధికి సంబంధించి అట్లాంటి సాధన మౌలిక సదుపాయాల కల్పనపై ఎలాంటి దృష్టి సారిస్తారు? ముందుగా కార్పొరేటర్గా ఎన్నికై సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఎస్డీవి ప్రేక్షకులకి, అలాగే 28వ వార్డు ప్రజలకి, విశాఖ నగర ప్రజలకి ముందుగా మీ అందరి చల్లని దీవెనలతో మమ్మల్ని గెలిపించారు. మీ సహాయ సహకారాలతో ముందుకు వచ్చాము. మీ అందరికీ ముందుగా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఏదైతే కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత వార్డులో నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ, పర్యవేక్షణ చేసుకుంటూ, ఎక్కడికెక్కడ సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి మేము చేశాము. అలాగే వార్డులో వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్లో వార్డులో ఉన్నటువంటి ఏరియాలన్నింటినీ కూడా మార్నింగ్ వాక్లో నేను రోజు ఎవ్రీడే మార్నింగ్ వాక్ వెళ్ళి పరిసర ప్రాంతాల్లో పర్యటించడం కానీ, అక్కడ ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకోవడం కానీ, అక్కడ ఉన్న ఎవరికైతే డ్రైన్స్ కానీ, రోడ్లు కానీ, ప్యాచ్ వర్క్స్ కానీ ఏమైనా సంబంధించిన కానీ, యూజీడీలోని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడం వల్ల వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్ ఏదైతే ఇచ్చారో మేయర్ గారు, దాని ప్రకారంగా వార్డులో సంతోషమత కాలనీలో సీసీ రోడ్లు, డ్రైన్లు అక్కడ పెట్టడం జరిగింది. అలాగే పందిమెట్ ఏరియాలో మనం డ్రైన్స్, సీసీ రోడ్లు కూడా అక్కడ పెట్టడం జరిగింది. అలాగే ఏదైతే పితంద బయ్యకు సంబంధించి అక్కడ కూడా ప్యాచ్ వర్క్స్ కూడా అక్కడ కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ రామ్నగర్ ఏదైతే రామ్నగర్ ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ ఏదైతే బ్రిడ్జి ఉందో అక్కడ బ్రిడ్జి కలవాటు ఎన్నో నాకు తెలిసి ఒక 50 ఏళ్ళ కిందట అది నిర్మాణం జరిగింది. మరి అదంతా కూడా వర్షం వస్తే ఒక లోతట్టు ప్రాంతంగా, ఒక మనం విశాఖ సిటీ నడిబొడ్డున ఉన్నా కూడా ఏదో ముంపు ప్రాంతంలో ఉన్న ఇబ్బందులు కలుగుతున్నాయి అక్కడ ప్రజలకి. దానికి 32 లక్షలు పెట్టి మనం అక్కడ కలవాటు అనేది పెట్టడం జరిగింది. దాన్ని వార్డ్ డెవలప్మెంట్ ప్లాన్లో మొన్నే వేరే ఒకరు తెలిసిన వాళ్ళు అది టెండర్ వేశారు. వారితో కూడా మాట్లాడడం జరిగింది. చాలా చక్కగా నీట్గా మీరు ఈ యొక్క టెండర్ని భవిష్యత్తులో ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నీట్గా మంచిగా కట్టమని చెప్పాను. మీకు ఎప్పుడు సహాయ సహకారాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే మిగతా ఏరియాలకు సంబంధించి నెహ్రూ నగర్ క్వార్టర్కి సంబంధించి అక్కడ సచివాలయం లేదని చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా బీచ్ రోడ్లో ఉన్న సచివాలయంకి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఇప్పుడున్న సచివాలయానికి పైన ఒక నూతన సచివాలయాన్ని నిర్మించడానికి అక్కడ కూడా సామాజిక భవనం పెట్టడం జరిగింది. ఇలాగ అనేక మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేసుకుంటూ వార్డుల సంక్షేమాన్ని కూడా చూసుకుంటూ మనము ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేశాము. మరొకసారి విశాఖ నగర ప్రజలకి, మరి 28వ వార్డు ప్రజలందరికీ కూడా మేము రుణం తీర్చుకుని మరి ఎప్పటికప్పుడు మళ్ళీ అందుబాటులో ఉంటూ మరి మరొక ఈ 4 ఏళ్ళు కూడా దిగ్విజయంగా పూర్తి చేసి వార్డుని మరింత అభివృద్ధి చేసి, అలాగే ఇక్కడున్న ప్రజలందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి రేపు 2024 ఎన్నికలకి మా వంతు
निजर्ग तरफ मैं वार्ड ना अत्यधिक मेजारी वैएस कांग्रेस पार्टी की मैं वंत कृषि मीडिया मुख्य इवे एनदो वार्ड प्रजु मेपर संवस पूर्ति मिगल नागे एला भविष्य कार्याचरण तो मुझे मरी मुख्य इपड़े चुप्तना पितांदब संतोष मत कॉलनी एवते एन भाई एल नीचे प्रति ओखर निवास उ इंट पेकोनी करे बिल्ल पे मरी चाली चालने इल्लो मुफ गज अरवे गज पेदवार अंदर की रेल इरवे नाग लप गौरव पेदू विजयसाई रेडी गारी एदारो आ स्लम वाली इल पटा मैं एन कल के अड़ता प्रजाक अदाट नित्यम मार्न वाक अलवा मार्न वाक उदयमे वार्ड मार्न वाको यदना नित्यम कोलाइल यानी शानेटेशन यानी यह इबंधन वा परकू मुझे इदे दिशा प्रती रोजू कार्यक्रम को वार्ड ने मरी अभिवृद्धि अंदर सहाय सहकार मुझे ना मुझे मुख्यमंत्री ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఎంతో కాలంగా అప్రశ్నతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ప్రతిరోజు కూడా ప్రజలతో నిత్యం మమేకమవుతూ ప్రజా సమస్యల పరిష్కరిస్తాం తప్పకుండా ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వార్డును నంబర్ 1 గా తీర్చిదిద్దామని చెప్తున్నారు వార్డు కార్పొరేటర్ పల్ల అపలకొండ అదే విధంగా వైసీపీ వార్డు ఇన్‌చార్జ్ పల్ల దుర్గారావు వీడియో జర్నలిస్ట్ అశోక్ తో లక్ష్మీనారాయణ ఎస్టీవీ న్యూస్ విశాఖపట్నం।